వాట్సాప్ పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు కార్ గైడ్ ఫ్రెండ్స్ రీసెంట్ గానే ఇండియన్ కాంపాక్ట్ ఎస్యూవీ సెగ్మెంట్ లో మనకు కొత్తగా నిస్సా నుంచి మ్యాగ్నైట్ అనేది లాంచ్ అయింది ఇది జస్ట్ ఫైవ్ డేస్ లోనే ఫైవ్ థౌసండ్ బుకింగ్స్ వరకు సొంతం చేసుకుంది సో మీరెవరైనా సరే నిసాన్ మాగ్నెట్ కొనాలనుకున్నట్లయితే ఈ వీడియో చూడండి ఈ వీడియోలో కంప్లీట్ గా వేరియం అన్ని వేరియంట్స్ గురించి డిస్కస్ చేద్దాము ఏ వేరియంట్లో ఏమేమి ఫీచర్స్ వస్తున్నాయి అలాగే మీ బడ్జెట్ అండ్ మీ రిక్వైర్మెంట్స్ మీ ప్రయారిటీస్కి ఏ వేరియంట్ సూట్ అవుతుంది అనేది ఈ వీడియోలో ఖచ్చితంగా తెలుస్తుంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డైమెన్షన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే లెంత్ అనేది త్రీ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైన్టీ ఫోర్ మిల్లీమీటర్స్ విత్ సెవెంటీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఎయిట్ మిల్లీమీటర్స్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ టూ మిల్లీమీటర్స్ ఆఫ్ హైట్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మిల్లీమీటర్స్ ఆఫ్ వీల్ బేస్ త్రీ థర్టీ సిక్స్ లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్ టూ నాట్ ఫైవ్ మిల్లీమీటర్స్ ఆఫ్ గ్రౌండ్ క్లియరెన్స్ ఫార్టీ లీటర్స్ ఆఫ్ యూర్ ట్యాంక్ కెపాసిటీ డైమెన్షన్స్ వైజ్ చూసుకున్నట్లయితే మనకు అండర్ ఫోర్ మీటర్స్ లోనే ఉంటుంది అండ్ మనకు ఇక్కడ ఎక్సలెంట్ గ్రౌండ్ క్లియరెన్స్ అనేది ఇక్కడ లభిస్తుంది ఫ్రెండ్స్ ఇక ఇంజన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది ఓన్లీ పెట్రోల్ అనే అవైలబుల్ గా ఉంటుంది వన్ లీటర్ త్రీ సిలిండర్ నాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ గురించి మాట్లాడుకున్నట్లయితే సెవెంటీ టూ బీహెచ్పి ఆఫ్ పవర్ నైన్టీ సిక్స్ న్యూటన్ మీటర్స్ ఆఫ్ టార్క్ వరకు జనరేట్ చేస్తుంది ఓన్లీ ఫైవ్ స్పీడ్ మాన్యునువల్ ట్రాన్స్మిషన్ లో మాత్రమే అవైలబుల్ గా ఉంది ఎయిటీన్ కిలోమీటర్ పర్ లీటర్ వరకు మైలేజ్ అనేది వేస్తుంది ఇంకా వన్ లీటర్ త్రీ సిలిండర్ టార్కు చార్జ్ పెట్రోల్ ఇంజిన్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది హండ్రెడ్ హార్స్ పవర్ అండ్ వన్ సిక్స్టీ మీటర్స్ ఆఫ్ టార్క్ వరకు జనరేట్ చేస్తుంది ఫైవ్ స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ లో అవైబుల్ గా ఉంది ట్వంటీ కిలోమీటర్ పర్ లీటర్ వరకు మైలేజ్ అనేది వచ్చేస్తుంది సివిటీ ట్రాన్స్మిషన్ కూడా ఉంది ఇది సెవెంటీన్ కిలోమీటర్ పర్ లీటర్ వరకు మైలేజ్ అనేది వచ్చేస్తుంది ఇక్కడ ఇంజిన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే బెటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ ని నివాయిడ్ చేయడమే ఇక్కడ మీరు ఒకవేళ మ్యాగ్నెట్ ఎవరైనా ప్లాన్ చేస్తున్నట్లయితే బ్లైండ్ గా టర్బోకి వెళ్ళిపోండి ఇక్కడ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ కనుక తీసుకున్నట్లయితే హ్యాచ్ బ్యాక్స్ లో వచ్చే పర్ఫార్మెన్స్ కంటే చాలా తక్కువ పర్ఫార్మెన్స్ అనేది ఇక్కడ అవైలబుల్ గా ఉంటుంది బెటర్ మీరు ఇక్కడ టర్బోకి వెళ్ళడం ఇక మనం కలర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఫోర్ మోనోటోన్ కలర్స్ లో అవైలబుల్ గా ఉంది సిల్వర్ బ్రౌన్ బ్లాక్ వైట్ టోన్ ఆప్షన్స్ కనుక చూసుకున్నట్లయితే రెడ్ విత్ బ్లాక్ రూఫ్ మెరూన్ విత్ బ్లాక్ రూఫ్ వైట్ విత్ బ్లాక్ రూఫ్ బ్లూ విత్ వైట్ రూఫ్ తో అవైలబుల్ గా ఉంది ఫ్రెండ్స్ ఇక ఇందులో ఉన్న వేరియంట్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఫోర్ వేరియంట్స్ లో అవైలబుల్ గా ఉంది ఎక్స్ఈ ఎక్స్ఎల్ ఎక్స్ వి ఎక్స్ వి ప్రీమియం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బేస్ వేరియంట్ అయిన ఎక్స్ఈ వేరియంట్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ ఎక్స్ఈ వేరియంట్ అనేది ఓన్లీ మనకు వన్ లీటర్ న్యాచురలీ ఆస్పిరేటెడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ లో మాత్రం అవైలబుల్ గా ఉంది కాబట్టి దీని ప్రైస్ ఫోర్ పాయింట్ నైన్ నైన్ ల్యాక్స్ గా పెట్టారనమాట సో ఇక ఎక్సీఈ వేరియంట్ లో ఉన్న సేఫ్టీ ఫీచర్స్ చూసుకున్నట్లయితే అన్ని కార్స్ లో స్టాండర్డ్ గా వచ్చే ఫీచర్స్ టూ ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ ఈబిడి చైల్డ్ సేఫ్టీ లాక్స్ ఇలాంటివన్నీ వస్తున్నాయి వాటితో పాటు ఫ్రంట్ సీట్ బెల్ట్ ప్రిటెన్షనర్స్ విత్ లోడ్ లిమిటర్ యాంటీ రోల్ బార్ రియర్ విండో వైపర్ వాషర్ డిఫాగర్ డిఆర్ నైట్ ఐఆర్విఎం ఇక్కడ ఎక్సలెంట్ ఏంటంటే అన్ని కార్స్ లో చూసుకున్నట్లయితే టాప్ అండ్ వేరియంట్ లో మాత్రమే రియర్ విండో వైపర్ వాషర్ డిఫాగర్ అనేది వచ్చేస్తుంది బట్ ఇక్కడ ఫ్రమ్ ద బేస్ వేరియంట్ నుంచి మీకు ఇక్కడ అవైలబుల్ గా ఉంది ఇది ఒక మంచి విషయం ఇక మనం ఫంక్షనాలిటీ ఫీచర్ వైజ్ కనుక చూసుకున్నట్లయితే రూఫ్ రేల్స్ వస్తున్నాయి టింటెడ్ గ్లాసెస్ ఫ్రంట్ అండ్ రియర్ డోర్ పాకెట్స్ అడ్జస్టబుల్ ఫ్రంట్ అండ్ రియర్ హెడ్ రెస్ట్ ఫ్రంట్ అండ్ రియర్ పవర్ విండోస్ టిల్ట్ అడ్జస్టబుల్ స్టీరింగ్ ఫ్రంట్ పవర్ అవుట్లెట్ వానిటీ మిర్రర్ ఆన్ ప్యాసింజర్ సైడ్ ఫ్యాబ్రిక్ సీడ్స్ మల్టీ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే ఇక్కడ కూడా బూమ్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే బేస్ వేరియంట్ లో చాలా మంది రూఫ్ రైల్స్ ని స్కిప్ చేస్తున్నారు అదొకటి రూఫ్ రైల్స్ ఇక్కడ మనకి ఇస్తున్నారు అలాగే ఫ్రంట్ అండ్ రియర్ లో కూడా డోర్ పాకెట్స్ ఇవ్వడము రెండు ఫ్రంట్ అండ్ రియర్ లో హెడ్ రెస్ట్ ఇవ్వడము ఇది ఎక్సలెంట్ ఇంకా అన్ని పవర్ విండోస్ ఇవ్వడం ఇది ఇంకా సూపర్ అసలు ఇక్కడ చూసుకున్నట్లయితే ఎక్స్టీరియర్ వైజ్ గా బాడీ కలర్ బంపర్స్ డోర్ హ్యాండిల్స్ బ్లాక్ ఓఆర్విఎంస్ అనేవి మనకి ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయి సిక్స్టీన్ ఇంచ్ స్టీల్ వీల్స్ తో వచ్చేస్తుంది ఇంటిగ్రేటెడ్ గా స్పాయిలర్ కూడా అవైలబుల్ గా ఉంది ఇక ఎక్సెల్ వేరియంట్ యొక్క ఎక్స్ రూమ్ ప్రైజెస్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది వన్ లీటర్ నేచురలీ ఆస్పిరేటెడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ గురించి చూసుకున్నట్లయితే ఫైవ్ పాయింట్ నైన్ నైన్ ల్యాక్స్ లో అవైలబుల్ గా ఉంది ప్రీవియస్ ఎక్స్ఈ మాన్యువల్ ట్రాన్స్మిషన్ తో కంపేర్ చేసుకున్నట్లయితే వన్ ల్యాక్ అనేది ఎక్స్ట్రా ఉంది అదే మాదిరిగా వన్ లీటర్ టర్బో మాన్యువల్ కనుక చూసుకున్నట్లయితే సిక్స్ పాయింట్ నైన్ నైన్ ల్యాక్స్ కి అవైలబుల్ గా ఉంది వన్ లీటర్ టర్బో సివిటీ ట్రాన్స్మిషన్ చూస్తున్నట్లయితే సెవెన్ పాయింట్ ఎయిట్ నైన్ ల్యాక్స్ కి వచ్చేస్తుంది ఇక ఈ ఎక్సెల్ లో ఉన్న సేఫ్టీ ఫీచర్స్ గురించి చూసుకున్నట్లయితే థెఫ్ట్ అలారం రిమోట్ సెంట్రల్ లాకింగ్ స్పీడ్ సెన్సింగ్ ఆటో డోర్ లాక్ ఇంపాక్ట్ సెన్సింగ్ డోర్ అన్లాక్ ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ మోడ్స్ హిల్ స్టార్ట్ అసిస్ట్ వెహికల్ స్టెబిలిటీ మేనేజ్మెంట్ సిస్టమ్ ట్రాక్షన్ కంట్రోల్ ఈ నాలుగు ఫీచర్స్ అనేవి మనకు టర్బోలో అవైలబుల్ గా ఉన్నాయి ఇది కూడా ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే సెకండ్ వేరియంట్ నుంచే ఇక్కడ మనకు హిల్ స్టార్ట్ అసిస్ట్ వెహికల్ స్టెబిలిటీ మేనేజ్మెంట్ సిస్టమ్ ట్రాక్షన్ కంట్రోల్ లాంటి ఫ్లాగ్షిప్ ఫీచర్స్ ఇవ్వడం చాలా మంచిది ఇక ఇందులో ఉన్న ఎంటర్టైన్మెంట్ ఫీచర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే నార్మల్ ఆడియో సిస్టమ్ ఎఫ్ఎం ఆక్స్ బ్లూటూత్ కనెక్టివిటీతో ఉంటుంది స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ ఫోర్ స్పీకర్స్ ప్లస్ టూ ట్వీటర్స్ అలాగే ఈ ఎక్సెల్లో ఉన్న ఫంక్షనల్ ఫీచర్స్ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ యుఎస్బీ చార్జర్ ఆటోమేటిక్ ఏసీ డ్రైవర్ పవర్ విండో విత్ ఆటో అప్ ఆర్ డౌన్ ఫంక్షన్ ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ అండ్ ఫోల్డబుల్ ఓఆర్విఎమ్స్ రియర్ పార్సల్ ట్రే రియర్ ఆమ్ రెస్ట్ సిక్స్టీస్ టు ఫార్టీ స్ప్లిట్ రియర్ సీట్ అనేది మీరు టర్బో కనుక కొన్నట్లయితే అందులో మాత్రమే ఇలా ఉంటుందన్నమాట కీలెస్ ఎంట్రీ విత్ పుష్ స్టార్ట్ స్టాప్ బటన్ అండ్ డెడ్ పెడల్ సీవీటీలో ఈ విధ వస్తుంది అలాగే ఇన్సైడ్ డోర్ హ్యాండిల్స్ అండ్ గ్లాసీ బ్లాక్ ఫినిష్డ్ గేర్ లీవర్ అనేది మీకు ఇక్కడ అవైలబుల్ గా ఉంది సీవీటీలో మాత్రమే సో ఇక్కడ కూడా చాలా మంచి ఫీచర్స్ అనేవి అవైలబుల్ గా ఉన్నాయి ఆటోమేటిక్ ఏసీ అయినా కానీ ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ ఫోల్డబుల్ ఓఆర్వీఎంస్ అయినా గానీ అలాగే రియర్ ఆమ్ రెస్ట్ ఇవ్వడము పుష్ స్టార్ట్ స్టాప్ సిక్స్టీస్ టు ఫార్టీ స్పిట్ రేషియో అసలు చాలా బాగా మంచి ఫీచర్స్ ఇచ్చారు ఇక ఎక్సెల్ లో ఉన్న ఎక్స్టీరియర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఫ్రంట్ అండ్ రియర్ సిల్వర్ స్కిట్ ప్లేట్స్ అనేవి మనకి ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయి బాడీ కలర్డ్ ఓఆర్వీఎంస్ విత్ టర్న్ ఇండికేటర్స్ ఫుల్ వీల్ కవర్స్ క్రోమ్ డోర్ హ్యాండిల్స్ అనేవి సీవీటీ కొన్నట్లయితే మీకు క్రోమ్ డోర్ హ్యాండిల్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి ఇక్కడ ఫ్రంట్ అండ్ రియర్ సిల్వర్ స్కిట్ ప్లేట్స్ ఇవ్వడం చాలా మంచి విషయం ఇక ఎక్స్బీ వేరియంట్ యొక్క ఎక్స్టోరూమ్ ప్రైసెస్ గురించి మాట్లాడుకున్నట్లయితే వన్ లీటర్ నాచురలీ ఆస్పిరేటెడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ సిక్స్ పాయింట్ సిక్స్ ఎయిట్ ల్యాక్స్ అంటే ఎక్సెల్ వేరియంట్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ కంటే సిక్స్టీ నైన్ థౌసండ్ ఎక్కువ స్పెండ్ చేయాలి మనం ఇక్కడ వన్ లీటర్ టర్బో మాన్యువల్ ట్రాన్స్మిషన్ చూసుకున్నట్లయితే సెవెన్ పాయింట్ సిక్స్ ఎయిట్ ల్యాక్స్ అంటే ఎక్స్ఎల్ వన్ లీటర్ టర్బో మాన్యువల్ ట్రాన్స్మిషన్ కంటే సిక్స్టీ నైన్ థౌసండ్ ఎక్కువ అదే మాదిరిగా వన్ లీటర్ టర్బో సీవిటీ ట్రాన్స్మిషన్ చూసుకున్నట్లయితే ఎయిట్ పాయింట్ ఫైవ్ ఎయిట్ ల్యాక్స్ అంటే ప్రీవియస్ ఎక్సెల్ వన్ లీటర్ టర్బో సీవీ ట్రాన్స్మిషన్ కంటే సిక్స్టీ నైన్ థౌసండ్ అనేది ఇక్కడ మనం ఎక్కువ స్పెండ్ చేయాలి ఈ ఎక్స్వీలో ఉన్న సేఫ్టీ ఫీచర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఎల్ఈడీ ల్యాంప్స్ రియర్ పాకింగ్ కెమెరా ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ మౌంట్స్ అనేవి వచ్చేస్తున్నాయి ఇందులో ఉన్న ఎంటర్టైన్మెంట్ ఫీచర్స్ చూసుకున్నట్లయితే ఎయిట్ ఇంచ్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో అండ్ ఆపిల్ కార్ప్లే వాయిస్ రికగ్నిషన్ ఇది చాలా మంచి విషయం వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో అండ్ ఆపిల్ కార్ప్లే అనేది సెగ్మెంట్ ఫస్ట్ ఫీచర్ ఇక ఎక్స్వీ లో ఉన్న ఫంక్షనల్ ఫీచర్స్ చూసుకున్నట్లయితే హైట్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్ ఫ్రంట్ సీట్ బ్యాక్ పాకెట్ గ్లో బాక్స్ బూట్ ల్యాంప్ వ్యానిటీ మిర్రర్ ఆన్ డ్రైవర్ సన్వైజర్ రియర్ ఆమ్రెస్ట్ సిక్స్టీస్ టు ఫార్టీ స్ప్లిట్ రియర్ సీట్ కీలెస్ ఎంట్రీ విత్ పుష్ స్టార్ట్ స్టాప్ బటన్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ లో అలాగే సెవెన్ ఇంచీఎఫ్టీ మల్టీ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే అనేది మనకి ఇక్కడ అవైలబుల్ గా ఉంది ఎక్స్వీ ఎక్స్టీరియర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఫ్రెండ్స్ ఎల్ఈడి డిఆర్ఎస్ సిక్స్టీన్ అలాయ్ వీల్స్ క్రోమ్ డోర్ హ్యాండిల్స్ అనేవి మనకి ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి ఇక ఎక్స్వి ప్రీమియం అయిన టాప్ అండ్ వేరియంట్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఎక్స్ షోరూమ్ ప్రైసెస్ మీరు నోటీస్ చేయొచ్చు వన్ లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ మాన్యుల్ ట్రాన్స్మిషన్ ప్రైస్ సెవెన్ పాయింట్ ఫైవ్ ఫైవ్ ల్యాక్స్ అంటే ప్రీవియస్ ఎక్స్వీ వేరియంట్ కంటే ఎయిటీ సెవెన్ థౌసండ్ ఎక్స్ట్రా స్పెండ్ చేసినట్లయితే మనకి ఇది అవైలబుల్ గా వస్తుంది వన్ లీటర్ టర్బో చార్జుడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ చూసుకున్నట్లయితే ఎయిట్ పాయింట్ ఫోర్ ఫైవ్ ల్యాక్స్ అంటే ప్రీవియస్ ఎక్స్పీ వేరియంట్ కంటే సెవెంటీ సెవెన్ థౌసండ్ ఎక్స్ట్రా స్పెండ్ చేయాలి అదే మాదిరిగా వన్ లీటర్ టర్బో చార్జ్డ్ సివిటీ ట్రాన్స్మిషన్ కనుక చూసుకున్నట్లయితే నైన్ పాయింట్ త్రీ ఫైవ్ ల్యాక్స్ కి అవైలబుల్ గా ఉంది ప్రీవియస్ లీటర్ టర్బో సివిటీ ఎక్స్వి వేరియంట్ యొక్క ప్రైస్ కంటే మనం సెవెంటీ సెవెన్ థౌసండ్ రూపీస్ అనేది ఎక్స్ట్రా స్పెండ్ చేయాలి ఎక్స్వీ డిగ్రీ కెమెరా వస్తుంది ఇది సెగ్మెంట్ ఫస్ట్ ఫీచర్ టైర్ ప్రొజెక్టర్ మానిటరింగ్ సిస్టమ్ ఎల్ఈడి బై ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ అనేవి మనకి ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయి ఇందులో ఉన్న ఫంక్షనల్ ఫీచర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే క్రూజ్ కంట్రోల్ రియర్ ఈవెంట్ ఫ్రంట్ ఆర్మ్రెస్ట్ విత్ లెదర్ ఫినిష్ రియర్ పవర్ అవుట్లెట్ ఎల్ఈడి టర్న్ ఇండికేటర్స్ ఫ్యాబ్రిక్ లెదర్ అప్ హల్స్టరీ లెదర్ రాబడ్ స్టీరింగ్ వీల్ అండ్ పాకింగ్ బ్రేక్ అనేవి మనకి ఇక్కడ గా ఉన్నాయి సో ఇది కంప్లీట్ గా ఎక్స్ ప్రీమియం వేరియంట్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ వేరియంటే గాక ఇంకా సపరేట్ ఒక వేరియంట్ అనేది తీసుకొచ్చారు టెక్ ప్యాక్ అని ఇది ఒక ఎక్స్ట్రా థర్టీ నైన్ థౌసండ్ రూపీస్ కనుక స్పెండ్ చేసినట్లయితే మనకు ఈ కింద ఫీచర్స్ అనేవి అవైలబుల్గా గా ఉన్నాయి అవి ఏంటంటే వైర్లెస్ ఛార్జర్ ఎయిర్ ప్యూరిఫయర్ జేబిఎల్ స్పీకర్స్ యాంబియంట్ లైటింగ్ పడల్ ల్యాంప్స్ థర్టీ నైన్ థౌసండ్ కి అయితే ఖచ్చితంగా వర్త్ స్పీకర్స్ ఇవి మనకు ఆల్మోస్ట్ మనం బయట కనుక చేయించుకున్నట్లయితే ఎక్స్ట్రా కాస్ట్ అవుతుంది అండ్ రిలయబిలిటీ మనకు తెలియదు సో బెటర్ ఇది తీసుకోవడం సో ఇక్కడ మనం ఫీచర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఫ్రమ్ బేస్ వేరియంట్ నుంచి టాప్ అండ్ వేరియంట్ వరకు మనం పెట్టిన ప్రైస్కి అయితే మాత్రం ఖచ్చితంగా జస్టిఫై చేసుకుంటూ వెళ్ళారు మీరు ఒకవేళ హార్డ్ ఆన్ బడ్జెట్లో కనుక ఉన్నట్లయితే కళ్ళు మూసుకొని ఎక్సీ తీసుకోవచ్చు బట్ నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఇఫ్ ఇన్ కేస్ హ్యాచ్ బ్యాగ్ కొనాలనుకొని ఇటు వచ్చిన వాళ్ళైతే ఖచ్చితంగా నార్మల్ ఇంజిన్ అయితే తీసుకోవచ్చు బట్ మీరు కాంపాక్ట్ ఎస్యూ కావాలి ఆ పర్ఫార్మెన్స్ కావాలి ఆ టైప్ ఆఫ్ ఫీల్ కావాలి అనుకున్నట్లయితే మాత్రం మీరు ఖచ్చితంగా టర్బో తీసుకోవాలి టర్బో కాకుండా వేరే వేరియంట్ కనుక తీసుకున్నట్లయితే మీరు ఈ కార్ని ఖచ్చితంగా ఎంజాయ్ చేయలేరు ఇక్కడ మనకు నార్మల్ హ్యాచ్బ్యాక్ లో ఏదైతే పర్ఫార్మెన్స్ ఉంటుందో అదే పర్ఫార్మెన్స్ ఇక్కడ ఉంటుంది సో బెటర్ మీరు మ్యాగ్నైట్ కనుక ప్లాన్ చేస్తున్నట్లయితే ఓన్లీ టర్బోనే ప్రిఫర్ చేయండి ఇక వాల్యూ ఫర్ మనీ వేరియంట్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ మనకు ఎక్సెల్ వేరియంట్ కూడా చాలా బాగుంటుంది ఇఫ్ ఇన్ కేసు మీరు టచ్ స్క్రీన్ ఇలాంటివి కనుక ఇష్టపడినట్లయితే ఎక్స్వి వేరియంట్ కి వెళ్ళండి ఆల్మోస్ట్ అన్ని ఫీచర్స్ అనేవి మనకి ఇక్కడ కవర్ అయిపోతాయి సో ఇది ఫ్రెండ్స్ కంప్లీట్ గా చూసుకున్నట్లయితే నిసాన్ మ్యాగ్నెట్ వేరియంట్స్ గురించి ఆల్రెడీ మన ఛానల్లో నిసాన్ మ్యాగ్నెట్ రివ్యూ చేశాము అలాగే సెగ్మెంట్ ఫస్ట్ ఫీచర్స్ అని ఎక్స్ప్లెయిన్ కూడా చేశాము అలాగే ఇంకొన్ని రోజుల్లో మన మానల్లో ప్రతి వేరియంట్ యొక్క అరౌండ్ వీడియో అయితే వస్తుంది స్టేట్ యూనిట్ టు అవర్ ఛానల్ సో మీకు ఈ వీడియో నచ్చినట్టు తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ రివ్యూస్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో బై బై